బ్యాక్ టు అవర్ ఛానల్. మీ తెలంగాణ పిల్ల వరలక్ష్మి. సో ఈరోజు వీడియో అయితే మళ్ళీ ఒక మంచి నెక్ డిజైన్తో అయితే వచ్చేసిన అనమాట. చాలా సింపుల్గా ఉంటుంది, ఈజీగా అయిపోతుంది అనమాట. సో ఐ హోప్ మీకు అయితే ఖచ్చితంగా నచ్చుతుంది. సో నచ్చితే కనుక ఖచ్చితంగా ఒక లైక్ కొట్టి నాకు సపోర్ట్ చేయండి. అట్లనే ఇప్పటిదాకైతే నాకు చాలామంది చాలా సపోర్ట్ చేస్తున్నారు, చాలా చాలా థ్యాంక్స్. అట్లనే ఫస్ట్ టైం ఎవరైనా నా వీడియోస్ చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి నేను చేసే కొత్త కోడ్ మీద ఆకోసం అనమాట. సో నా ఛానలే ఎందుకు విజిట్ చేయాలి అని అనుకుంటే మాత్రం ఇట్లాంటి మంచి మంచి నెక్ డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి. సింపుల్ అండ్ ఈజీగా నేర్చుకోవడం ఎలా అనేది నేను ఈ వీడియోలో షేర్ చేసుకుంటూ ఉంటాను అనమాట. సో అట్లనే హ్యాండ్ ఎంబ్రాయిడరీస్ ఉంటాయి, అట్లనే క్రాఫ్ట్స్ వీడియోస్ ఉంటాయి, వ్లాగ్స్ ఉంటాయి, కుకింగ్ వీడియోస్ ఉంటాయి. చాలా యూస్ఫుల్ అయ్యే వీడియోస్ అయితే మీకు నా ఛానల్లో దొరుకుతాయనైతే నేను చెప్పగలుగుతా. సో లేదా మనం జల్దీ వీడియోలోకి వెళ్ళిపోతాము. నచ్చితే ఒక్కసారి లైక్ కొట్టి నాకు సపోర్ట్ చేయండి. అట్లనే ఇలాంటి వీడియోస్ మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఇంట్లో ఉండే లేడీస్కి కానీ లేదంటే స్టూడెంట్స్కి కానీ హౌస్ వైఫ్స్కి చాలా చాలా యూస్ఫుల్ అవుతాయి అన్నమాట. సో ప్లీజ్ అండి నాకు సపోర్ట్ చేయండి, మీ సపోర్ట్ నాకు చాలా చాలా అవసరం. సో అయినంత మటుకు మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, ఓకేనా? సో ఇప్పుడు వీడియోలోకి వెళ్తాం, లెట్స్ గెట్ ఇట్ ది వీడియో. సో ముందుగా అయితే నేను ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అనేది మీకు చూపించాలనుకుంటున్నాను. సో దానికోసం అని చెప్పేసి యాంటిక్ గోల్డ్ కలర్ది జరీ థ్రెడ్ అనేది తీసుకొని రెండు వరుసలు చైన్ స్టిచ్ అనేది కుట్టేసుకున్నాను అనమాట. దాని తర్వాత వచ్చేసి గోల్డ్ కలర్ది బాల్ చైన్ లేస్ అనేది తీసుకొని ఫ్యాబ్రిక్ గ్లూ అనేది అతికిచ్చేసుకున్నాను అనమాట. దానిపైన మనము బాల్ చైన్ లేస్ అనేది అతికిచ్చేసుకుంటాము. సో ఇదేంటి అంటే మనము బార్డర్ లైన్ ప్రిపేర్ చేస్తున్నాము. సో మీకు ఏదైతే నచ్చుతుందో మీరు ఆ కలర్స్ అనేది యూజ్ చేసుకోవచ్చు అనమాట. దాని తర్వాత ఇది డోరీ అనమాట, మనకు 5 రూపీస్ డోరీ దొరుకుతుంది టైలర్ షాప్లో. సో ఇదేంటంటే బ్లౌజెస్కి వెనకాల డోరీ కట్టుకోవడానికి అని చెప్పేసి యూజ్ చేశారనమాట. సో దాన్ని ఈ రకంగా నేను అతికిచ్చేసుకుంటున్నాను అనమాట. సో ఇక్కడ ఏంటంటే మనకు స్టార్టింగ్ అండ్ ఎండింగ్లో కంపల్సరీగా మనము గ్లూ అనేది అతికిచ్చేసుకోవాలి, లేదంటే అది దారాలు అనేటివి లేచి మొత్తం డిస్టర్బ్ చేసేస్తుంది వర్క్ని అనమాట. సో దాని తర్వాత మళ్ళీ గ్లూ పెట్టేసుకొని బాల్ చైన్ లేస్ అనేది అతికిచ్చేసుకున్నాను. సో సేమ్ స్టార్టింగ్లో మనం ఎట్లయితే రెండు వరుసలు చైన్ స్టిచ్ చేసుకున్నానో మళ్ళీ దాంతో అయితే ఫినిష్ చేసేసిన అనమాట. సో ఇది బార్డర్ లైన్. సో ఇక్కడ వచ్చేసి మళ్ళీ తర్వాత సిల్క్ థ్రెడ్ అనేది తీసేసుకొని మళ్ళీ అక్కడక్కడ నేనైతే టాకాలు అనేటివి వేసేసుకున్నాను. సో కంపల్సరీగా టాకాలు అనేటివి వేసుకోవడం వల్ల మనకేంటంటే ఏదైనా తట్టుకున్నా సరే లేదంటే వాటర్లో డిప్ చేసినా కానీ అది ఏంటంటే ఊడిపోకుండా ఉంటాయి అనమాట. సో అందుకని చెప్పేసి స్టార్టింగ్లో రెండు సార్లు టాకాలు అనేటివి వేసేసుకోవాలి. సో దాని తర్వాత స్టార్టింగ్ అండ్ ఎండింగ్లో రెండు సార్లు టాకాలు వేసేసుకోవాలి. దాని తర్వాత మధ్య మధ్యలో ఒక్కొక్కటి వేసేసుకుంటే వెళ్ళిపోవాలన్నమాట. అట్లానే మనకు గ్రీన్ కలర్ది ఉంది కదా, దాన్ని కూడా అట్లానే స్టార్టింగ్లో అయితే 2 సార్లు కుట్టుకొని దాని తర్వాత గోల్డ్ కలర్ వచ్చింది కదా ఆ డోరీ పైన, ఆ దానిపైన మనము ఈ రకంగా కుట్టుకుంటే మనకు కుట్టినట్టు కూడా కనిపించదు అనమాట. సో ఓవరాల్గా అట్లా కుట్టేసుకోవాలి. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనకు ఒక సబ్స్క్రైబర్ అడిగారనమాట. సో కుట్టిన బ్లౌజ్ పైన ఈ విధంగా వేసుకోవాలని చెప్పేసి, సో చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు పైన కాకుండా కొంచెం కింద మనము డోరీ అనేది పెట్టుకుంటాం, ఎందుకంటే కొంకుకు మనం పెట్టుకుంటాం కాబట్టి దాని లోపలికి వెళ్ళిపోతుంది. లేదు అనుకుంటే పైనుంచి అయినా మీరు పెట్టేసేసుకొని సేమ్ దానిలానే కుట్టుకోవాలి. అట్లనే ఫ్రంట్ పార్ట్ ఇట్లా తీసేసుకొని ఫ్రంట్ పార్ట్కి కొంచెం కింది వరకు మనము ఈ డోరీ అనేది కుట్టే వేసుకుంటే అతికిచ్చేసుకొని మళ్ళీ అక్కడక్కడ టాకాలు అనేటివి వేసేసుకుంటే సేమ్ యాజ్ యూజువల్గా నేను వీడియోలో చూపిస్తున్నట్టే ఉంటుందన్నమాట. సో ఇది, సో ప్రత్యేకంగా ఆ సబ్స్క్రైబర్ కోసమే నేను ఈ టిప్ అనేది చెప్తున్నాను, ఓకేనా? సో దాని తర్వాత వచ్చేసి ఈ రకంగా అంటే మనకు చిన్న స్కేల్లో 3 లైన్స్ అంతా నేను ఈ విధంగా డిస్టెన్స్ పెట్టుకొని ఈ విధంగా పెద్దవి లైన్స్ గీసుకున్నాను. అలాగే దాని పక్కన నేను మళ్ళీ కూడా 3 లైన్స్ కాకుండా ఓన్లీ 2 లైన్స్ మాత్రమే తీసుకొని మధ్యలో మళ్ళీ ఒక చిన్న లైన్ అనేది డ్రా చేసుకున్నాను. ఆల్మోస్ట్ మన ఇంకా ఈజీగా చెప్పాలంటే మన వేల్ అంతా 1.5 ఇంచ్ తీసుకోవాలి, దాని తర్వాత 1 ఇంచ్ ఒకటి తీసుకోవాలన్నమాట. సో తర్వాత వచ్చేసి నేను మిర్రర్స్ తీసుకున్నాను అతికించడం కోసం అని చెప్పేసి. చిన్న సైజు మిర్రర్స్ ఇవి ఏంటంటే చాలా బాగా కనిపిస్తాయి, అలాగే పగలవు కాబట్టి ప్లాస్టిక్ మిర్రర్స్ ఇవి. సో ఈ విధంగా గ్లూ అనేది పెట్టేసుకొని మనం చిన్న లైన్ దగ్గర ఎండింగ్లో మనం ఈ విధంగా అతికిచ్చేసుకుంటున్నాం అన్నమాట.
మొత్తం కూడా ఈ విధంగా అతికి చేసుకోవాలి. సో ఈ మధ్యకాలంలో మనకు కొత్తగా వచ్చినాయి, మీకు తెలుసో లేదో తెలియదు కానీ ఈ షీట్ల పైన అనేటివి మనకు మిర్రర్స్ దొరుకుతాయి అన్నమాట. ఒక్క షీట్ వచ్చేసి 30 or 20 ఉంటుంది ఏరియాని బట్టి. సో జస్ట్ ఆ మిర్రర్స్ అనేటివి మనం తీసేసుకొని అతికి చేసుకోవచ్చు అన్నమాట. మళ్ళీ గ్లూ పెట్టాల్సిన అవసరం లేదు. అబ్బా ఇదేదో మంచి దొరికిందని చెప్పేసి అవే అట్లనే పెట్టేసుకొని ఉంటే మాత్రం అస్సలు కుదరదు, కంపల్సరీగా వాటిని మనం గుట్టుకోవాలి. ఓకేనా? అప్పుడైతేనే అవి స్టాండర్డ్ ఉంటాయి. లేదనుకుంటే అవి 2 నిమిషాలు కూడా ఉండవు, ఊడిపోతాయి. ఓకేనా? నన్ను తిట్టుకోవద్దు తర్వాత. సో తర్వాత పెద్ద సైజు అనేటివి మనం పెద్ద లైన్ గీసుకున్నాం కదా, దాని దగ్గర ఆ ఎండింగ్లో నేను అతికిచ్చేసుకున్నాను. ఈ విధంగా డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేస్తూ మధ్య మధ్యలో మిర్రర్స్ అనేటి విధంగా పెట్టుకున్నా. ఈ వర్క్ వచ్చేసి చాలా ట్రెండింగ్, సో అందుకని చెప్పేసి చూపిస్తున్నాను. సో దాని తర్వాత వచ్చేసి మనము పెద్ద మిర్రర్కి ఈ విధంగా 5 డాట్స్ అనేటి పెట్టేసుకొని సిల్క్ థ్రెడ్ తీసుకున్నా బ్లూ కలర్ది. సో 2 వరుసలు చాలా సరిపోతుందన్నమాట. సో ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు ఇక్కడ నుంచి అక్కడికి, అక్కడ నుంచి అంటే లెఫ్ట్ టు పైనుంచి కొద్దిగా క్రాస్లో డౌన్కి, దాని తర్వాత డౌన్కి అట్లా వీడియోలో చూపిస్తున్నట్టు మీరు కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. చాలా చాలా ఈజీగా అన్నమాట. చాలా రకాలుగా మనం మిర్రర్స్ అనేటివి కుట్టుకోవచ్చు, బట్ స్టిల్ ఇంకా తొందరగా మనకు మిర్రర్ వర్క్ అయిపోవాలి అంటే ఇది బెస్ట్ అన్నమాట. సో నేనైతే మ్యాక్సిమం ఇట్లానే. సో ఇంకొక టిప్ ఏంటంటే ఇక్కడ చూడండి, నేను ఏ విధంగా అనేది వీడియోలో అంటే పదే పదే కిందికి పైకి దారం అనాలంటే కొంచెం కష్టమే అనిపిస్తుంది. సో ఇట్లా క్లాత్ నుంచి ఇట్లా పైకి కొంచెం కుట్టినట్టుగా తీసుకుంటే అయిపోతాయి అన్నమాట. సో ఓవరాల్గా గ్రీన్ అండ్ ఎల్లో కలర్ కూడా యూజ్ చేసి నేను ఈ విధంగా మొత్తం కూడా కుట్టేసుకున్నాను అన్నమాట, సేమ్ ప్రొసీజర్. ఓకేనా? ఎంత సూపర్గా కనిపిస్తుంది కదా. ఆల్మోస్ట్ మీరు ఈ డిజైన్ ఎబ్బా నేను చూసే ఉంటానని అనుకునేగలరు. సో మీకోసం అని చెప్పేసి ఖచ్చితంగా ఇది సింపుల్గా ఎట్లా కుట్టుకోవాలని చెప్పేసి నేను ఆలోచించి ఈ వీడియో చేస్తున్నా. దాని తర్వాత వచ్చేసి మనకు గొలుసు కుట్టు అయితే యాజ్ యూజువల్గా వచ్చిందే. సో గొలుసు కుట్టుతోటి ఇక్కడ నేను కుట్టేస్తున్నాను అన్నమాట. మీకు గొలుసు కుట్టు వద్దు అనుకుంటే పాలిచీన్ లేస్ యూజ్ చేయండి, అది కూడా వద్దు అనుకుంటే జర్దోజీ యూజ్ చేయండి. ఓకేనా? ఓవరాల్గా ఇట్లా కుట్టేసిన అన్నమాట. చూడండి కలర్ కాంబినేషన్ కూడా జబర్దస్త్గా అనిపిస్తుంది కదా. నాకైతే మస్తు మస్తు మంచి అనిపించింది. కాకపోతే చైన్ స్టిచ్ ఒకటే కుట్టుకునేటప్పుడు కొద్దిగా ఇబ్బంది అవుతుంది అంతే అనమాట. సో ఇక్కడ నేను ఏం చేసిన అంటే స్ట్రెయిట్గా కుట్టి రౌండ్ వేసేసిన, స్ట్రెయిట్గా కుట్టి రౌండ్ మిర్రర్ చుట్టూ కూడా అవుట్లైన్ వేస్తే మనకు మంచి ఫినిషింగ్ వస్తాయి అన్నమాట. సో దాని తర్వాత వచ్చేసి కుందన్స్ అనేటివి తీసుకున్న, వైట్ కలర్ది, కొంచెం మీడియం సైజ్ అనమాట. వీటిని ఏంటంటే ఆల్టర్నేట్గా ఒక డబ్బా, మనకు ఆ డబ్బా ఉన్నాయి కదా, సో ఆ డబ్బా ఒక్కొక్కటి వదిలేసి దాంట్లో మనం గ్లూ పెట్టేసుకున్నాం అనమాట. సో ఊడిపోతే అనేసి అస్సలు అనుకోవద్దు, బ్యాక్ సైడ్ తిప్పేసి 24 అవర్స్ తర్వాత మనము ఐరన్ చేస్తే చాలా చాలా స్ట్రాంగ్గా క్లాత్ కతకపోతాయి. సో ఫైనల్గా వచ్చేసి ఈ విధంగా ఉన్నాయన్నమాట. ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక్కసారి లైక్ ఇచ్చేసుకోండి, అట్లనే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఈ వీడియోస్ మీ దాకా రావాలి అంటే మాత్రం కంపల్సరిగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ అకౌంట్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ దాకా వస్తుంది అన్నమాట. సో ఇప్పటిదాకా చేసే ప్రతి ఒక్క వీడియోకి చాలా చాలా సపోర్ట్ చేస్తూ ఉన్నారు, ఇక ముందు కూడా మీరు నాకు సపోర్ట్ చేశారని అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే కంపల్సరీ ఒక లైక్ కొట్టేసేయండి. ఓకేనా? సో మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు మళ్ళీ వస్తుంది మీ తెలంగాణ పిల్ల. అప్పటి వరకు అయితే ఉంటాం అలా.